Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ వెనుక ఇప్పటికీ చంద్రబాబు, బీజేపీ అనుమానం ఇదే. పవన్ కళ్యాణ్కి నిలకడ లేదు అని అంతా అంటారు, కానీ ఆయన కొన్ని విషయాల్లో తన స్టాండ్ ఎప్పుడూ మార్చుకోలేదు అని ప్రత్యర్థులు సెటార్లు వేస్తూ ఉంటారు. అదే కొన్ని స్నేహాల విషయంలో అన్నమాట. పవన్కి చంద్రబాబు అంటే అదో నమ్మకం, అభిమానం, గురి. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తన అన్న చిరంజీవిని రాజకీయంగా దెబ్బతీసిన చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్కి ఎందుకు మోజు అంటే దానికి సమాధానం ఉండదు. కానీ చంద్రబాబు పవన్కి ఇచ్చే విలువ మాత్రం ఎవరూ రాజకీయంగా ఇంతవరకు ఇవ్వలేదు. ఎవరేమో కూడా బహుశా అందుకే పవన్కి చంద్రబాబును చూస్తే ప్రేమ అలా పెళ్ళుపుకుతుందని చెబుతారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏకంగా పవన్ కళ్యాణ్ నివాసానికే వచ్చి స్నేహహస్తం చాటారు. అప్పటికి 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 2 సార్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు అలా తన కోసం రావడాన్ని ఇప్పటికీ పవన్ మర్చిపోలేదు అంటారు. ఇక చంద్రబాబు సీఎం అయినా కూడా పవన్ కళ్యాణ్ కోసం ఎప్పుడూ రెడ్ కార్పెట్ పరిచేవారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచే అద్భుతమైన రిసీవింగ్ పవన్కి ఉండేది. మంత్రులు వచ్చి ఘన స్వాగతం పలికేవారు. ప్రత్యేక విమానాలు కూడా పవన్ కోసం పంపేవారు. మరి అంత చేసిన చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్కి కోపం ఎందుకుంటుంది? ఇక పవన్ని చంద్రబాబు ఏనాడు పల్లెత్తు పరుషంగా అన్నది లేదు. 2018 తరువాత పలు సభల్లో పవన్ నోరు జారినా చంద్రబాబు సర్దుకున్నారు. అందుకు కూడా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు మీద ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది కదా. ఇక బీజేపీతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రయాణం సాగిస్తున్నా మనసంతా చంద్రబాబు మీదేనని వైసీపీ నేతలు అంటుంటారు. చంద్రబాబు పవన్ ఎప్పటికీ ఒక్కటేనని కూడా వారు గట్టిగా చెబుతారు. బహుశా ఇదే బీజేపీ పవన్ల మధ్య బంధం గట్టిపడకపోవడానికి మరో కారణం అంటున్నారు. ఈ మధ్యనే మహిళా నేత విజయశాంతిని ఢిల్లీ పిలిపించి మరీ తనతో సమానంగా గౌరవం ఇచ్చారు. దేశానికి హోంమంత్రి బీజేపీ పెద్ద అయిన అమిత్ షా. అదే పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం అంతా ఉల్టా సీదాగా జరిగింది. పవన్ బీజేపీతో పొత్తు అంటే ఏపీకి వచ్చిన వారు జీవీఎల్ నరసింహారావు, సునీల్ దియోధర్ వంటి పెద్దలే. ఇక ఈ మధ్య పవన్ ఢిల్లీకి వెళితే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దర్శన భాగ్యానికి 3 రోజులు వేచి చూడాల్సి వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ బీజేపీకి మిత్రుడిగా ఉన్నా పొత్తు పొడిచి 7 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికే అమిత్ షా అపాయింట్మెంట్ లేదు. అంతేకాదు నరేంద్ర మోదీ దర్శన భాగ్యం కలగలేదు. దాంతో పవన్ కళ్యాణ్కి ఏదోలా ఉందని అంటున్నారు. ఇక జన సైనికులకు అయితే ఇది అవమానంగా ఉందట. పవన్ చెరిష్మాటిక్ లీడర్, తెలుగునాట తిరుగులేని స్టార్, రాజకీయాల్లో కూడా బలమైన సామాజిక వర్గం ప్రతినిధిగా ఉన్నారు. సొంతంగా పోటీ చేస్తే 6% ఓట్లు వచ్చాయి. ఓ విధంగా పవన్ కళ్యాణ్ అనే పొలిటికల్ ఫ్యాక్టర్ని ఏపీలో విస్మరింపలేనిదే. మరి బీజేపీకి ఇవన్నీ తెలుసు కూడా ఎందుకు దూరం పెడుతున్నారు అంటే పవన్ వెనుక చంద్రబాబు ఉన్నాడన్న అనుమానంతోనే అంటున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఒకటి అన్న వైసీపీ స్లోగాన్ని బీజేపీ పెద్దలు కూడా నమ్ముతున్నట్లుగా ఉందంటున్నారు. ఇక బీజేపీ శత్రువులు పవన్కి శత్రువులు కాదు. తెలంగాణలో కేసీఆర్ని ఒక్క మాట అనలేని నిస్సహాయత పవన్ది. ఏపీలో కూడా చంద్రబాబు మీద బాణాలు వేయమంటే 1 to 10 సార్లు పవన్ కళ్యాణ్ ఆలోచిస్తారు. ఇలాంటి రాజకీయ అయోమయం పవన్లో ఉండడం వల్లనే బీజేపీ పెద్దలు పూర్తిగా నమ్మడం లేదా అన్న చర్చ అయితే గట్టిగా వస్తోంది. మొత్తానికి చంద్రబాబు పడగనేడ పవన్ని ఇలా కూడా వెంటాడుతోంది అన్నమాట.